కాయండి బాగున్నారా చూడండి మీరు ధనత్రయోదశి రోజు ఇలా సాయంత్రం పూట మీరు నీళ్ళని ఇలా పెట్టుకున్నట్టయితే చూడండి లక్ష్మీదేవి మీ ఇంటి ముందు ఎప్పుడు కూడా కొలువై ఉంటుందట మనం ఆ కలిశంలో ఏమేసుకోవాలి కలిసం పెట్టి మనం పూజ శ్రావణ మాసంలో చేస్తాం కదా శ్రావణ మాసంలో వినాయక చవితికి అలా ముఖ్యమైన రోజుల్లో నవరాత్రుల్లో చేశాం కదా తొమ్మిది రోజులు పూజ అనేది ఇవన్నీ కూడా విశేషానికి సంబంధించినవే కానీ కలిశం అంటే ఏంటి మనకు కలిశం అంటే కొబ్బరికాయ పెట్టుకుంటాము అమ్మవారి లాగానే భావించుకుంటాము నగలు చీరలు అన్నీ కడతాము అంతే అనుకుంటారు కదా కానీ ఇక్కడ గంగా యమున సరస్వతి దేవి నది గులన్నీ కలిపిన నీరు ఉంటుంది ఇక్కడ అదేవిధంగా పసుపు అమ్మవారికి చిహ్నం అక్కడ స్వస్తిక్ గుర్తు ఉంది స్వస్తిక్ గుర్తు అంటే తెలుసు కదా అమ్మవారికి సంబంధించిన గుర్తు మనకి ఆ స్వస్తిక్ గుర్తు ఎంత గుమ్మానికి ఎదురుగా మనకి కనపడేటట్టుగా ఈ శానమూలన పెట్టుకున్నామంటే ఎంత మంది దేవతలు వస్తారు ఆహ్వానించినట్టు అవుతుంది కదా మనకు బ్రహ్మోత్సవాలు చేయాలి అంటే ముందుగానే ఆ బ్రహ్మదేవుడికి మనము పువ్వులతోటి ధ్వజస్తంభం దగ్గర ఆహ్వాన పత్రిక అనేది పంపిస్తూ ఉంటారు కదా మీకు అందరికీ తెలుసు కదా శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు మొదలైనవి అంటేనే గరుడు స్తంభం దగ్గర అంటే ధ్వజస్తంభం దగ్గర అక్కడ ఆహ్వానం బ్రహ్మదేవుడికి దేవతలందరికీ కూడా పత్రికలు పంపిస్తారు ఆహ్వానానికి రండి పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి అలాగే మనం దేవతలని ఆహ్వానిస్తున్నాము మనం రేపు ధనత్రయోదశి కావున మనం అమ్మవారికి చిహ్నంగా లోపలికి రండి అని చెప్పేసి గంగా యమున సరస్వతి దేవి కావేరి నదులు అన్నిటిని కలిపి ఆ మరి రాగి చెంబులో మనకి ఇత్తడి కానీ రాగి చెంబు కానీ తీసుకొని ఇలా స్వస్తికు గుర్తు వేసి వేశామంటే గుమ్మంలోకి ఇక జ్యేష్ఠాదేవిని ఆహ్వానించటం కాదు కదా జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి పారిపోతుంది అమ్మో ఆ మూలన మా మనకి దేవతలందరూ వచ్చేస్తారు ఇక నన్ను చూస్తే వాళ్ళు బాగోదు అని చెప్పేసి అన్నట్టుగా వెళ్ళిపోతారు నేను మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా నా భాషలో మన భాషలో చెప్తున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇది మనకి మామూలుగా చెప్పుకోదగినట్టుగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే సంస్కృతంలో చెప్తే కొంతమందికి అర్థమవుతాయి కొంతమందికి అర్థం కావు కాబట్టి మనం అర్థమైన భాషలోనే చెప్పుకుంటున్నాం అనమాట ఇలా స్వస్తికి గుర్తు వేసి మనము కలిశాన్ని అలా పెట్టుకున్నామంటే గంగా యమున సరస్వతీదేవి ముగ్గురి నదుల్ని కలిపేసి అక్కడ మనకు రావి చెంబులో రూపాయికాయను సుగంధ ద్రవ్యాలు మొత్తం ఏంటి పచ్చకర్పూరం మీకు సుగంధ ద్రవ ఇంకా ఏమున్నా కూడా వేయండి పసుపు కుంకుమ రూపాయి కాయను సువాసన కలిగే పువ్వులు ఏ ఉన్నా కూడా అనమాట అవన్నీ కూడా మీరు వేసుకోండి ఇక్కడ తమలపాకును వేసుకోండి సమ తమలపాకులో తెలుసు కదా సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి ముగ్గురు దేవతలు ఆహ్వానించినట్టుగా అనమాట ముగ్గురు దేవతలని మనం గుమ్మంలోనే గుమ్మంలో కాకుండా అతిథుల్లాగా అనమాట కూర్చోబెట్టినట్టుగా మనం ఇంటి ముందు అలా అందరినీ కూడా చుట్టాలందరినీ కూడా పిలిచి ఆ విష్ణుమూర్తిని ఆహ్వానించి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా ఆహ్వానించి మనం దీపాలు అనేది పెట్టుకుంటున్నాం అనమాట అలా చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీకు నిలకడగా ఉంటుందండి మీకు ధన ఆకర్షణ అనేది వచ్చేస్తుంది ధనత్రయోదశి రోజు మీరు ఈ ఒక్కటి పెట్టుకోగలిగితే చాలండి మీరు సాయంత్రం పూటే మీరు ఆరు దాటిన తర్వాతే పెట్టుకోండి దీపాలు కూడా వెలిగించుకోండి ఆ తర్వాత పూజ కూడా చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి మీకు స్థిరంగా ఉంటుందండి థ్యాంక్ యూ